చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలవన్నీ దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం నాకు అర్థం కాలేదు రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చుంటే నాకు తెలియదు సార్ నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు ఎందుకంటే నేను ఎక్కడికి పోతానంటే ఓడిపోయి ఉన్నాను కదండి ఆ టైంలో రావాల్సిన అవసరం వచ్చిందండి రెస్పెక్టెడ్ యువర్ కాదండి మీకు ఎందుకు వచ్చింది అవసరం నేను రోడ్డు మీద ఉన్నాను కదా నేను ఎక్కడికి పారిపోతానా నాకు ఎన్ఎస్జీ ఉన్నారు 10 మంది ఉన్నారు నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టీని అందులో అప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని गौरव इधना रात्रि मिड नाइट रात अवसर टेर्रेजा अवसर मिम्मेल डिस्टर्ब जरूरत डिस्टर्बा डिस्टर्बेंस नीचे अराचकमे कदा एम तपूा मेम कदा कहींसम कोर्टे आ जडिमेंट चूपे लेकिन अरेस्ट वारंट मरी अरेस्ट वारंट एफआईआर अन्यायम रिपोर्ट अरेस्ट कदा ఫండమెంటల్ రైట్ కాదు అన్నది ఇది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ 51 సిఆర్పిసి నోటీస్ లో పెట్టాం సార్ ఏ సెక్షన్స్ కింద ఏ కేసు ఏ సెక్షన్స్ కాదు దానికి మీకు ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారు నా మీద ఎందుకు ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చింది మీ దగ్గర ఉండే సాక్ష్యాధారాలు ఏంటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లేకుండా వాస్తవాలు లేకుండా నా మీద ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు మీకు రిమాండ్ నోటీస్ ఇచ్చినప్పుడు దట్ ఇస్ లాస్ట్ రిసార్ట్ రిమాండ్ నోటీస్ ఇచ్చినప్పుడు నాకు నా మీద మీ దగ్గర మెటీరియల్ ఏముంది అరెస్ట్ కే అరెస్ట్కి మెటీరియల్ లేదు ఎవరీథింగ్ ఇస్ డ్రాఫ్టెడ్ సర్ డ్రాఫ్టెడ్ కాదండి మీరు దానికి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా పర్నిష్ చేయాలి కదా నాకు సర్ విత్ ఆ ఫుల్ కాన్ఫిడెన్స్ ఐ కెన్ సే దట్ వి ఆర్ ఫాలోయింగ్ మీరు కాన్ఫిడెన్స్ కాదండి నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా నేను ఒక సిటిజన్ కదా మచ్ మోర్ మాజీ సీఎం గా పని చేసిన వ్యక్తిని అపోజిషన్ లీడర్ ని నాకు ఈ దేశంలో గౌరవం ఉంది మీరు వచ్చేసి నన్ను నూరే ఉన్నపడంగా రేసరా నిన్ను అరెస్ట్ చేస్తున్నావు అంటే రిమాండ్ ఇస్తున్నావు అంటే ఎందుకు రిమాండ్ ఇచ్చారు కూడా చెప్పకపోతే ఇది మా డిక్టేటర్షిప్ ఆ ఎక్కడున్నాం మనం డెమోక్రసీలో ఉన్నాం వైబ్రంతలు చేయడం ఏంటి మీరు మమ్మల్ని అరెస్ట్ ప్రాసెస్ లో ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్ సర్ బై సెకండ్ స్టెప్ ఇన్ ది నెక్స్ట్ 3 ఇయర్స్ యు విల్ బి గెట్టింగ్ ఎవ్రీ మెటీరియల్ మాకు వస్తుందండి కానీ ఎందుకు ఇప్పుడు చేయాల్సిన చెప్పాలి చేసే ముందు చెప్పాలి కదా అన్న చెప్పండి వస్తుంది చెప్పకుండా నడిచిపోతే ఈ సెక్షన్స్ వర్తిస్తాయని మీకు ప్రాథమికంగా సమాచారం సార్ మేము అడిగేదంటే ఒక నిమిషం మీరు అర్థం చేసుకోండి ఎంతో మంది మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు గోడ దూకులు తీసుకుపోతున్నారు కొడుతున్నారు బెదిరింపులు చేస్తున్నారు ఓకే ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు మీరు వచ్చి నన్ను రమ్మంటున్నారు దేనికి రమ్మంటున్నారు చెప్పమంటే మీరు చెప్పకుండా నన్ను రావాల్సిందేనంటే ఎక్కడ దీనికి ఏంటి మీకు అద్ద ఎక్కడ పూర్తి వివరాలు రిమైండ్ మీరు ఇస్తారండి నాకు ముందు చెప్పాలి కదా నన్ను 304 లో పెట్టి మీకు ఇస్తారు సార్ మీ చేతికి మీ లీగల్ కౌన్సిల్ కి సబ్మిట్ చేయాలి ఇస్తారండి ఇప్పుడు ఎందుకు నన్ను రిమైండ్ చేయాలంటున్నా అలాంటప్పుడు అది ఇచ్చి రిమైండ్ చేయండి తెప్పించండి నేను ఇక్కడే ఉంటే ఇక్కడ పారిపోను ప్రాసెస్ అంటే ఇదే సార్ ఆల్రెడీ మీ ప్రాసెస్ కాదు సార్ నేను అడిగే ప్రాసెస్ చేసి నన్ను అరెస్ట్ చేయండి అంటున్నా నేను వస్తానన్న మీరు వెనకాల నాకు కూడా లీగల్ రైట్ ఉంది వీటిని అక్యూట్ గా యాడ్ చేస్తున్నట్టు కోర్టుల మెమో వేశారు అవన్నీ జరుగుతున్నాయి సార్ ప్రాసెస్ ఆల్ దట్ ఇస్ డన్ వెరీ ఫీబుల్ డిఫెన్సెస్ వాడుతున్నారు యు నో దట్ ఐ నో దట్ ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అందరికీ తెలుసు ఇక్కడ వచ్చింది సార్ ఒక్కసారి సిన్సియర్లీ వినండి సార్ సిన్సియర్లీ అలాంటోలకు ఇంకొరకు అయితే వర్తించం డిఫెండ్ ఏ కేస్ వేర్ యు కెన్ డిఫెండ్ ఇక్కడ ఉన్న పోలీసులందరికీ అర్థం అవుతుంది మీ దగ్గర స్టఫ్ లేదు యు ఆర్ నాట్ యూజింగ్ ద ప్రాసెస్ మా దగ్గర కాదు సార్ ప్రొసీజర్ ఫాలో కాదు ప్రొసీడింగ్ ఫాలో కాదు సార్ వి ఆర్ సబ్స్టాండర్డ్ నేను ఒకటి అడుగుతాను సార్ ఈ నేను లింక్ చేసిన డాక్యుమెంట్ ఏది ఇస్తున్నారు నీస్ సార్ డిమాండ్ ఇప్పుడు ఇవ్వండి ఇవ్వండి అంటారా వి ఆర్ సబ్స్టాండర్డ్ సార్ నో డౌట్ ఆఫ్ ఇట్ మీరు పోలీసులని మాట్లాడారు పోలీసులంతా ఎండోళ్ళందరూ అన్నారు వాళ్ళంతా వాళ్ళ ఆత్మకు తెలుసు మీరు చేసే ఎఫ్ఐఆర్ లో పేరు ఉంటే ఇష్యూ లేదు తిరుగుబాటు చేయకపోవచ్చు మిమ్మల్ని అరెస్ట్ నోటీస్ విల్ బి గివెన్ పర్సన్ ఇస్ టేకెన్ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్ వేర్ డాక్యుమెంటేషన్ ఇస్ డన్ ప్రిజనర్ సర్చ్ రికార్డ్ ఇస్ ప్రిపేర్డ్ తర్వాత రెగ్యులర్ కోర్స్ ఆఫ్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ యు నో ప్రిటీ వెల్ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ రిపోర్ట్ డ్రాఫ్ట్ చేయాలంటే హియర్ వి ఆర్ గోయింగ్ టు అరెస్ట్ ఎక్స్ సీఎం డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఏదైనా దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ వై బికాజ్ మెటీరియల్ ఇవ్వాలి కదా మెటీరియల్ ఫర్నిష్ చేయాలి కదా సార్ చేసామంటే మీకు ఇవ్వాలి కదా డిఫరెన్స్ లేదు సార్ నేను తప్పు చేయలేదు అది వేరే కానీ నన్ను నేను కూడా లీగల్ గా ప్రొటెక్ట్ చేసుకోలేనప్పుడు ప్రజల్ని ప్రొటెక్ట్ చేస్తాను నేను ఐ యామ్ హియర్ టు ప్రొటెక్ట్ పీపుల్ దట్ ఇస్ మై డ్యూటీ ఫర్ ది లాస్ట్ 45 ఇయర్స్ ఐ యామ్ డూయింగ్ మీరందరూ పోలీసులు చెప్పారు పోలీసులు అడగండి మ్యాండేట్ ఇస్తారు మీకు కావాలంటే ఓటింగ్ పెడితే వాళ్ళు చెప్తారు సీక్రెట్ బ్యాలెట్ పెడితే మీరు చేసేది తప్పని పెడదాం
దానికి కూడా నేను సిద్ధం. కొన్ని ఉన్నారు కదా మా పోలీసులు ఉన్నారు చూస్తున్నారన్నారు కదా, వాళ్ళని అడగండి, వాళ్ళ కాన్షియస్లు ఏముంది, వాళ్ళ మనసులో ఏముందో. మీరు చేసేది అన్యాయం అనేది వాళ్ళు, కానీ ఆ బట్టలు వేసుకున్నారు కాబట్టి, ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి, మీరు సీనియర్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. లేకపోతే ఏ పోలీస్ యాక్సెప్ట్ చేయాలి? మీకుంటుందండి, మీకుండొచ్చు, కానీ మీ వ్యూ నా వ్యూ కదా, కావాల్సింది పబ్లిక్ వ్యూ. Public servant, we are supposed to carry out our duties. You have been served with an arrest warrant, so we will request you with to proper procedure. Sir, procedure ki gammani me adugutunna sir, mem adugutunnadi పొలిటికల్ డిస్కోర్స్ కావడం లేదు. ఐఎమ్ ఏ పొలిటీషియన్, అది వేరే. లీగల్ ఆస్పెక్ట్ వరకే నేను వస్తున్నాను. చట్ట వ్యతిరేకంగా నన్ను కోర్టులో వేసారా, కోర్టు పంపించారా చెప్పండి, ఇవ్వండి. మాకిచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం బట్టి వస్తానన్నా నేను. మేము రిమాండ్ రిపోర్ట్ మినిమం ప్రొసీజర్ మీరు ఫలానా